రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. కేసీఆర్ వేములవాడ రాజన్ను కూడా మోసం చేశారని, అసెంబ్లీకి వస్తే అన్ని లెక్కలు చూపిస్తారని సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ వేములవాడ పర్యటనలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ, దేశానికి ప్రధాన్యత అందించిన గడ్డ కరీంనగర్ అని, పరిపాలన ఎలా ఉంటుందో దేశానికి చూపించిన తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు అని కొనియాడారు. తెలంగాణ ఇస్తామని సోనియా గాంధీ ఇక్కడి నుంచే ప్రకటన చేస్తారని, తెలంగాణ బిల్లులు ఆమోదించడంలో కరీంనగర్ బిడ్డ జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్టు గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక కేసీఆర్ వేములవాడ రాజన్ను కూడా మోసం చేశాడని, అసెంబ్లీకి వస్తే అన్ని లెక్కలు చూపిస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ వేములవాడ పర్యటనలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ, దేశానికి ప్రధాన్యత అందించిన గడ్డ కరీంనగర్ అని, పరిపాలన ఎలా ఉంటుందో దేశానికి చూపించిన తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు అని కొనియాడారు. తెలంగాణ ఇస్తామని సోనియా గాంధీ ఇక్కడి నుంచే ప్రకటన చేస్తారని, తెలంగాణ బిల్లును ఆమోదించడంలో కరీంనగర్ బిడ్డ జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాని 80,000 పుస్తకాలు ఏం చదివినావు, మాట్లాడదాం. ఒక్కసారి రావే స్వామి, వస్తే రోజంతా చర్చ చేద్దాం. చేస్తే ఏందో తెలుస్తుంది లెక్క. చివరిగా చంద్రశేఖరరావు గారికి మాత్రం ఒక మాట చెప్తున్నా, అసెంబ్లీకి రా స్వామి, రా వచ్చి కూర్చుందాం. రాని 80,000 పుస్తకాలు ఏం చదివినావు, మాట్లాడదాం. ఒక్కసారి రావే స్వామి, వస్తే రోజంతా